హాయ్ అండి, నేను స్వప్న. ఈరోజు ఈ వీడియోలో మనం మష్రూమ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మనకి కలర్ రైస్, వైట్ రైస్, రోటీ, చపాతి, బటర్ నాన్ ఎందులోకైనా అచ్చం మనం బయట రెస్టారెంట్లో తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే టేస్టే వస్తుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి ఒక 6 లేదా 8 మిరియాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే ఒక 10 నుంచి 15 కాజులు వేసేసుకోవాలండి. వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 2 బాగా పండిన మీడియం సైజు టమాటోల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటోల్ని కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లాగా రుబ్బి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 2 ఇలాచీ, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, ఒక 2 మిరియాలు వేసుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలండి, బాగా సన్నగా తరుక్కోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా తరిగేసుకోవాలి. ఇలా తరిగిన ఉల్లిపాయలన్నింటిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1, 2 లేదా 3 పచ్చిమిర్చీలని, మీరు స్ట్రైట్ పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చండి, లేదు అంటే ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు అనేది లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోవాలి 1-2 నిమిషాల పాటు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదండి, దాన్ని వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టేసుకొని ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయ్యి ఇందులో నుంచి మనకి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వదులుతున్నప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ కానీ లేదా మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారప్పొడి వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో నుంచి కూడా బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టేసుకొని మనం ఈ మసాలాలన్నీ కూడా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మసాలాల్లో నుంచి కూడా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం 200 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది కదండి మష్రూమ్స్, వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ మష్రూమ్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మసాలా అంతా కూడా ఈ మష్రూమ్స్కి బాగా పట్టాలన్నమాట. చూసారు కదా, అటు ఇటు కదుపుకుంటూ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 2 మినిట్స్ పాటు ఇలాగే వదిలేసి మీడియం ఫ్లేమ్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని 200 ml కానీ లేదు అంటే మీ కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది వేసేసుకోవాలండి. అలాగే మిక్సీ జార్ని కూడా కొంచెం దొలిపేసి నీళ్ళు వేసేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అలాగే కారం సరిపోయిందో లేదో టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఒకవేళ తక్కువగా ఉంటే ఈ స్టేజ్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. కర్రీ అనేది మనకు థిక్గా వచ్చేంత వరకు, ఇలా కర్రీ అనేది దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని కొద్దిగా ప్యాన్ మీద ఫ్రై చేసేసుకుంటే మనకు డ్రై అయిపోతుందండి. దాన్ని క్రష్ చేసేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని దాని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అండి. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.